వేసవికాలంలో దక్షిణ భాగంలో జీవం కొద్దిగా బద్దకిస్తుంది కేవలం వేడి వల్ల రైతు కూడా పొద్దున్న పొలంలోకి ఉదయం నాలుగున్నరకు వెళ్ళి ఎనిమిదిన్నర తొమ్మిదింటికల్లా తన పని ముగించుకుని రోజంతా విశ్రాంతి తీసుకుని తిరిగి మూడున్నర నాలుగు గంటలకు పొలానికి వచ్చి ఏడు గంటల వరకు పనిచేసి తిరిగి వెళ్తాడు ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడితో మనకున్న అనుబంధం చాలా సన్నిహితమైంది అవును ఎందుకంటే ఆయన చాలా వేడిగా ఉంటాడు వేడిగా ఉంటుంది అంతే అదే సాన్నిహిత్యం చాలా వేడిగా ఉండే అనుబంధం అది ఇక్కడ పదకొండు డిగ్రీల అక్షాంశం మీద ఉన్నాం ఈ భూమి ఒక విధంగా ఉరిగి ఉండడం వల్ల సూర్యుడితో మనకున్న అనుబంధం ప్రస్తుతం వసంత ఋతువు సమీపిస్తున్న సమయంలో మరింతగా సన్నిహితం అవుతుంది మే పద్నాలుగు కల్లా అగ్ని నక్షత్రం వస్తుంది చాలా విపరీతమైన వేడి ఉంటుంది ఇది భూమి మొత్తానికి కాదు కేవలం భూమిలోని ఈ భాగానికి ఈ అక్షాంశం మీద ఉన్నవారికి నిజంగా చాలా వేడిగా ఉంటుంది కానీ అన్ని రకాల జీవరాశులకు ఇది ఎంతో ఉన్నతమైన సమయం ఎందుకంటే అంతా నేను జీవం అంతా అన్నప్పుడు ఈ భూమి మీద చాలా వరకు ఉన్న జీవం పచ్చదనమే మీరు ఇది అర్థం చేసుకోవాలి జీవం అనగానే లేదు లేదు మనం జీవం గురించి మాట్లాడుతున్నాం మీరు అందులో ఒకటి ఈ మధ్య వచ్చిన వారు మీతో ఎంత గోల అంటే మిమ్మల్ని ఎవరూ విస్మరించలేరు చూడండి ఎవరైనా పెద్ద గోల చేస్తున్నప్పుడు వారిని ఎవరూ విస్మరించలేరు ప్రపంచంలో ఉన్నతమైన వారిని మీరు విస్మరించవచ్చు కానీ ఎవరైనా చాలా గోలగా ఉన్నప్పుడు మీరు వారిని విస్మరించలేరు ఈ సందర్భంలో మానవులు ఆ విధంగా ఉన్నారు ఎందుకంటే ఈ భూమి మీద మనం ఒక పెద్ద గోల ఇతర ప్రాణికోటికి సంబంధించినంత వరకు నిజంగా అంతే ఒకవేళ మీరు ఒక చెట్టు లేదా ఒక చీమ లేదా ఒక మిడత లేదా మీరు ఒక ఏనుగు మీరు ఒక పులి అయి ఉండి ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరి మనుషులు ఇళ్ళు ఇంత చెత్తగా ఉన్నారు అనుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు కూడా అవి అలానే అనుకుంటున్నాయి అవి ఖచ్చితంగా అలానే అనుకుంటున్నాయి చూడండి ఇప్పుడు వాటిలో చాలా వరకు వీధుల్లో నడుస్తున్నాయి చాలా వీడియోలు వస్తున్నాయి మనకు పులులు రోడ్ల మీద పడుకున్నాయని సింహాలు వీధుల్లో పడుకున్నాయని అన్ని రకాల విషయాలు చిరుత పుల్లు హైదరాబాద్లో నడుస్తున్నాయని చిరుత పుల్లు మైసూర్లో కూడా నడుస్తున్నాయని ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి కానీ మనతో గోల పడలేక అవి దూరంగా ఉన్నాయి ఇప్పుడు మనం లోపలే ఉంటున్నాం కాబట్టి అవి కాస్త నగరాన్ని తిరిగి చూస్తున్నాయి అందుకే మానవ మనుగడ ఎంతో భిన్నమైంది కానీ జీవరాశులన్నింటికీ వేసవికాలం ఇష్టం ఎందుకంటే జీవితం అత్యున్నతంగా జరుగుతూ ఉంటుంది ఎదుగుదల బాగా జరుగుతుంది కాకపోతే నీరు సరిపడా ఉండాలి ఇప్పటి వరకు అద్భుతంగా ఉంది ఎందుకంటే ఏప్రిల్ నెలలో రెండు వర్షాలు కురిచాయి ఇక్కడ పర్వతాలను చూడొచ్చు అక్కడ చెట్లు ఎంత బాగున్నాయో ఆ రెండు వానలో పడకపోతే ఈ రెండు కొండలు ఈ పాటి గోధుమ రంగులో ఉండేవి ప్రస్తుతం అన్ని చక్కగా పచ్చగా ఉన్నాయి మరొక పెద్ద జల్లు కురవాలంతే ఈ నెలాఖరకు లేదా మే మొదటి వారంలో కొరవాలి అప్పుడు ఇక ఎండాకాలం అయిపోతుంది మాకు ఎందుకంటే మే మూడో వారం నాలుగో వారానికి ఋతుపవనాలు వస్తాయి వేసవికాలం అద్భుతమైన సమయం ఎందుకంటే అన్ని పూర్తి స్థాయిలో పెరుగుతాయి చెట్లన్నీ కొత్త ఆకులు తొడుగుతున్నాయి ఎండాకాలం అద్భుతంగా ఉంటుంది ఎండలో బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే కాస్త అలసిపోతారు కానీ నీడలో అంతా బాగుంటుంది ఎందుకంటే అన్ని పూర్తి జీవంతో ఉంటాయి కొత్త ఆకులు ఎంతో ఆక్సిజన్ ఉంటుంది ఎందుకంటే చెట్లన్నీ ఎంతో సంతోషంగా ఉంటాయి కాకపోతే పదిహేను ఇరవై రోజులకు ఒకసారి కనీసం మూడు వారాలకు ఒకసారి ఒక వానదల్లు పడాలి అప్పుడు ఎండాకాలం హాయిగా గడపచ్చు వేసవికాలం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను మీకోసం ఏదో రాశాను నా కవితలతో మిమ్మల్ని హింస పెడుతున్నానా నాతో చెప్పచ్చు పర్వాలేదు దీని పేరు వేసవి పూల పరిమళాలు ఉంచుతున్నాయి భృంగాలను పక్షులను తీరిక లేకుండా ఆనందంగా పూల పరిమళాలు పంచుతున్నాయి భృంగాలను పక్షులను తీరిక లేకుండా ఆనందంగా ఇలా జీవమని జీయమని చేస్తున్నాయి రాత్రి పగలు తామేమి పొందినవో లేక పోగొట్టుకున్నవో ఎల జీమని రుదచేస్తున్నాయి చేస్తున్నాయి రాత్రి పగలు తామేమి పొందినవో లేక పోగొట్టుకున్నవో చల్లగాలి వెనకాడుతోంది తను మోస్తున్న చల్లదనాన్ని పంచాలా లేక తానే దాచేసుకోవాలా అని చల్లగాలి వెనకాడుతోంది తను మోస్తున్న చల్లదనాన్ని పంచాలా అందరికీ లేక తానే దాచేసుకోవాలా అని మీరు కావచ్చు పరిమళమో లేక దుర్గంధమో పొందొచ్చు నష్టమో లేక లాభమో పంచుకోవచ్చు లేదా విడిచిపెట్టచ్చు మీరు కావచ్చు పరిమళము లేక దుర్గంధమో పొందొచ్చు నష్టమో లేక లాభమో పంచుకోవచ్చు లేదా విడిచిపెట్టచ్చు